వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటను ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పరిశీలించకపోవడం విడ్డూరంగా అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా చూడాలన్నారు. గతంలో ప్రభుత్వం నష్టపోయిన అర్హులైన రైతులను మోసం చేసి అనర్హులైన రైతులకు మాత్రమే నష్టపరిహారాన్ని చెల్లించిందన్నారు. ప్రభుత్వం రైతులను నష్టపోయిన పంటలను పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చూడాలని సూచించారు. పాశల్య మిగతా మండలాల్లో అకాల వర్షాల వల్ల, వడగండ్ల వాన వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరగడం అయింది. మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, కొబ్బరి తోట కానీ, అలాగే కూరగాయలు పెట్టినటువంటి రైతులు కానీ, మెంతం కూర, పుదీనా, ఉల్లిగడ్డ ఇట్లాంటివి పెట్టినటువంటి వ్యక్తులు కానీ అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది. కామారెడ్డిలో జరిగినటువంటి వడగల్ల వానకి ఇవాళకి 4-5 రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం. నేను కలెక్టర్ గారు కోడుంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప, కోడు లేకపోతే అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాను. క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ఆ రాత్రి వర్షం పడ్డ మరుక్షణం ఉదయం 7 గంటలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కు చెప్పడం జరిగింది. వారు క్షేత్రస్థాయి పర్యటన చేసేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడైనా కలిసినా మాట్లాడినా అధికారులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద 3 వరకు ఎక్కడికి వెళ్లకుండా వారి పర్యటన కోసమే సమయం ఇవ్వడం జరిగింది. 3 నుంచి సుమారు 25-26 గ్రామాల్లో నేను పర్యటించడం జరిగింది. 100లాది ఎకరాలు, 1000లాది ఎకరాలు పంట నష్టం 100% పోయింది. ఇవాళ వరి సంగతి చూస్తే విత్తు గట్టిపడి పాలు తాగే సమయంలో, విత్తు గట్టిపడే సమయంలో రైతు ఆఖరిసారి విత్తు గట్టిపడుతుంది అనే టైంలో ఇవాళ మసాలా వేసిన తర్వాత ఈ వడగల్ల వాన జరిగింది. అంటే 100కు 100% ఆ వరి పంట పోయింది. అలాగే మామిడి తోట, అలాగే నిమ్మ తోట, పొప్పడి తోట కంప్లీట్ గా ఆకు అనేది మిగలకుండా రాళ్లతో కొడితే వరిగలు మాత్రం ఉండి మొత్తం ఆకు లేకుండా చెట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి సందర్భం. రోడ్ల మీద గాలి తీవ్రతకు రోడ్ల మీద చెట్లన్నీ విరిగి పడిపోయింది. ఆ చెట్ల కింద ఉన్న కరెంటు వైర్లు తెగిపోయినాయి. సుమారు 150 వరకు కరెంటు పోల్స్ బ్రేక్ అయినటువంటివి ఉన్నారు.